నటరాజ స్వరూపులైన ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఈరోజు మన జీవన నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు ప్రముఖ రంగస్థల టీవీ సినీ నటులు శ్రీ రామ్ జగన్ గారు. వారిని మన కార్యక్రమానికి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిద్దాం. జగన్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. టీవీ వన్ ప్రేక్షకులకు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. మీ ముందు కూర్చుంటే గాంధీ గారి ముందు కూర్చున్నట్టు ఉంది. మీ కాంప్లిమెంట్స్కి థ్యాంక్స్ కానీ, అంత మహానుభావుడితో పోల్చినందుకు థ్యాంక్స్ కానీ. అంటే ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే సార్, ఒకటి మీరు మహాత్మా సినిమాలో గాంధీ వేషాన్ని చాలా అద్భుతంగా చాలా సమర్థవంతంగా వేయటం జరిగింది ఒకటి. థ్యాంక్ యూ సార్. రెండోది మీ రిజెంబ్లెన్సు, మీ ఫేస్, మీ మీ గెటప్ అంతా సాక్షాత్తు అంటే ప్యాంటు షర్టు వేసుకున్న గాంధీ గారిలా ఉన్నారు. అంచేత ముందు సార్ ఈ అనుభూతికి నన్ను నేను పరవశింప చేసుకునేవ్వండి, ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చాలా సంతోషం చెప్పిన మాటలకి. ఇప్పుడు అది దేవుడి దేవల్ల అలా కనిపించుంటాను. సో ఆ విధంగా నన్ను వంశీ గారు ఆ సినిమా పిలవటం, ఆయనకి శ్రీకాంత్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. నన్ను మనలో ఏ టాలెంట్ ఉన్నా ఏ ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశం ఇచ్చినటువంటి వాడు గొప్పవాడు ఎప్పుడు కూడా. 100% 100%. చాలా మంది ఉన్నారండి ఇప్పుడు గాంధీ గెటప్ వేసి కనిపించిన వాళ్ళు స్క్రీన్ మీద అవ్వచ్చు, స్టేజ్ మీద అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. నాకంటే ముందు చాలా గొప్పగా ఐ మీన్ మన గాంధీ జయంతి నాటకంలో మహర్షి గారు, ఏడిది గోపాలరావు గారు, రైట్, వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పటికీ నాకు రావటం అది వంశీ గారు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అంటే ఇక్కడ చిన్న తేడా నేను గమనించింది ఏంటంటే, గెటప్ వేస్తే గాంధీలా కనబడడం వేరు, మామూలుగా ఉంటే గాంధీలా కనబడడం వేరు. మీలో ప్రత్యేకత ఏంటంటే మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకున్నా కూడా గాంధీ గారిలా కనబడుతున్నారు, అది మీ ప్రత్యేకత. ఎస్వి కృష్ణారెడ్డి గారు అనేవారండి, చాలా సార్లు అనేవారు ఆయన. అంటే మహాత్మాకి ముందు చాలా ఆయన ఆచిరెడ్డి గారితో చూపించి సరిగ్గా రౌండ్ కళ్ళు జోడు పెట్టుకుంటే అలా చెప్పి అనేవారైనా నవ్వుకునేవాడిని, సంతోషపడేవాడిని. సో మేము ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం మాకు సాక్షాత్తు గాంధీ గారు వచ్చినట్టే ఫీల్ అవుతున్నాం. కనుక నాటకంలో కూడా మీరు గాంధీ వేషం ఏదైనా నాటకంలో వేయటం జరిగిందా? లేదు సార్, వేయలేదండి. మరి తప్పనిసరిగా వేయాలని కోరుకుంటున్నాం. ఓయ్ తప్పకుండా. మీ నాటకం ఏంటంటే నేను చాలా సంతోషించేవాడిని గాంధీ జయంతిలో. స్టేజ్ మీద రఘుబాబుకి ఫస్ట్ మన నందేవాడు వచ్చింది రఘుబాబు గారు, అందులో ఎమ్మెల్యే వేషం, ఎమ్మెల్యే వేషం బెస్ట్ కమెడియన్ గా వచ్చింది కదా దాంట్లో. రైట్, చాలా బాగా చేశారు. ఓఎస్ ఓఎస్ బ్రహ్మాండంగా చేశారు అందరూ జేపీ గారు కానీ రఘుబాబు గారు, మిగతా రాఘవ గారు. నెక్స్ట్ అంటే రఘుబాబు గారితో వేసినప్పుడు జేవి రామమూర్తి గారు వేశారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అండి. చాలా గొప్ప నటులు కదండి వాళ్ళంతా, అందరూ కాగరాలు గారు వాళ్ళు వేశారు. నెక్స్ట్ బ్యాచ్ లో జేపీ గారు, తర్వాత మన తెలంగాణ శకుంతల మహర్షి రాఘవ వీళ్ళు చేశారు. ఇప్పుడు ఏ నాటకాలు, ఏ టీవీ సీరియల్స్, ఏ సినిమాలు చేస్తున్నారు? స్టేజ్ తక్కువ అండి, నిజంగా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా తక్కువ. నేను చిన్నప్పుడు చాలా నాటకాలు చూశానండి. యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అంటూ ప్రతి ఒక్కరికి నాటకాల నుంచే వస్తుందేమో, అది మన సబ్ కాన్షియస్లో ఉంటుంది. ఎందుకంటే ఆ స్టేజ్లో మన ఆడియన్స్లో కూర్చొని చూసేటప్పుడు ఇన్స్టింక్ట్గా వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కావచ్చు, వాళ్ళు తీసే రాగాలు కావచ్చు, లేకపోతే పద్యాలు కావచ్చు, ఇన్స్టింక్ట్ క్లాప్స్ పడతాయండి. అప్పుడు మనకు తెలియకుండానే అరే ఆర్టిస్ట్ బేసిక్ క్వాలిటీ, అరే మనం కూడా ఇలా చేసి క్లాప్స్ కొట్టించుకుంటే అనే సబ్ కాన్షియస్ ఎక్కడ ఉంటుందండి అని నా పర్సనల్ ఒపీనియన్. అందుకే చాలా మంది అలా, నేను చాలా నాటకాల్లో చూశాను, చాలా అలా చూశాను. సో దాని తర్వాత సినిమాలు, యాక్చువల్లీ బేసిక్గా నేను ఎన్టీ రామారావు గారు ఫ్యాన్ అండి, చాలా పెద్ద ఫ్యాన్. పెద్ద ఫ్యాన్ అంటే ఇప్పుడు చెప్తే మిర్చి రుషిగా ఉండే చిన్నపిల్లలు, ఆయన కుట్టించిన డ్రెస్సులు, ఆయన పర్సనాలిటీ. ఇప్పుడు ఎంత పెద్ద కాలర్ బెల్ బాటమ్ ఎంత పెట్టించుకుని కుట్టించుకుంటే నా పర్సనాలిటీ నేను కూడా అంత పెట్టుకుంటున్నాడు, బఫుల్లే ఉంటాం కదండి న్యాచురల్గా. బట్ అంత పెద్ద ఫ్యాన్ నేను ఆయన. సో అట్లా సినిమాల్లో చేయాలి, సినిమా యాక్టర్ని అవ్వాలి అని దాని తర్వాత అనిపించేది. దాని తర్వాత ఓకే నేను యాక్టర్ని అవ్వాలి అంటే అని ఎస్ కమెడియన్ కరెక్ట్ అనమాట నా పర్సనాలిటీకి అని. అది ఎందుకంటే నా
మా ఫ్రెండ్స్కి సార్ చిన్న చిన్న జోకులు లేకపోతే సినిమా చూసి ఇన్సిడెంట్లు ఇమిటేట్ చేసి చూపించేవాడు. అది అల్లు రామలింగ్ గారు, రాజబాబు గారు సంథింగ్ ఇలాగా లేదు. ఒకసారి మనకి ప్రేక్షకుల కోసం చెప్పి చూపించండి. స్టూడియోలో రాదండి, అంటే అవి కూర్చుని కూర్చుని రాదు. నలుగురు మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో నవ్వించడానికి ఇమిటేట్ చేసి. అంటే మా టైంలో కూడా మేము కూడా చేసేవాళ్ళం. ముత్యాలు వస్తావా, అడిగింది ఇస్తావా, ఊర్వశిలా. మీరు అందించారు కదా, స్టేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇటు టీవీలో కానీ సినిమాలో కానీ ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకే, నాకు నాటకాలు వేసే అవకాశం రాలేదు కాబట్టి నేను వేయలేదు, కానీ యాక్చువల్గా అవి వేయగలిగితే కనుక ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అండి. ఎనీ క్యారెక్టర్ మనం చేయొచ్చు, అది విలన్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, కమెడియన్ అవ్వచ్చు, లేదా పౌరాణికం అవ్వచ్చు, ఫోక్లోర్ అవ్వచ్చు, ఎనీథింగ్. పౌరాణికం అయితే అసలే అవకాశం ఉంటుంది కదా. సో నాకు అవకాశం రాలేదు. అందుకని ఏం చేశానంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. నాకు థాట్ వచ్చిన తర్వాత రా మెటీరియల్ కదండి, ఏం తెలియదు, యాక్టర్ అవ్వాలని ఉండే ఎక్కువగా వేయలేదు మీరు అంతే తప్ప. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన తర్వాత మీరని అదే మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ నాటకాలను చూసారా, అవి మాతో వేయించారు చిన్న చిన్న. అవి ఒక 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ స్కిట్స్ లాంటివి. ఎస్ ఎస్, స్కిట్స్ అంటే మరీ చిన్న అండి. అంటే లఘు నాటికలు. ఎగ్జాక్ట్లీ, స్కిట్స్ అంటే ఇప్పుడు మర్చిపోయాను మనం. ఇంకా చెప్పాలంటే ఆ మోజు తీర్చుకుంటున్నానండి ఇప్పుడు బాగా ఎక్కువగా. ఓకే, 45 సంవత్సరాల నుంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఈ ఫంక్షన్స్ లో, ఈవెంట్స్ లో, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చిన్న చిన్న స్కిట్లు ఉంటాయి కదండి. మనం అనుకున్నాం అందాక, మనం ఏదైనా చేస్తే అది ఒక డైలాగ్ అవ్వచ్చు, ఒక స్కిట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇన్స్టింక్ట్ గా మనకి క్లాప్స్ వచ్చేస్తాయి. అవును, సో అలాంటి అనుభూతిని చాలా సంవత్సరాల నుంచి పొందుతున్నాను. వెంటనే స్కిట్ చేసాం అనుకోండి, వెంటనే నవ్వుతారు, క్లాప్స్ కొడతారు, అయిపోయిన తర్వాత ఈవెంట్ అయిపోయిన తర్వాత జగన్ గారు బాగా చేశారు సార్, సూపర్ అంటారు. మా సినిమాలు గుర్తు చేస్తూ దీని గురించి మాట్లాడతారు. సో అలాగే ఇన్స్టిట్యూట్లో చేయటం జరిగిందండి. దాని తర్వాత లిటరల్గా నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత స్టేజ్ ఎక్కిచ్చారు రాళ్ళపల్లి గారు నన్ను. ఏ నాటకంలో చేశారు అది? ఒక సోషల్ నాటకం అండి, ఒక 45 మినిట్స్ది. అది దాని తర్వాత మళ్ళీ చేయలేదు, ఒకటే ప్రదర్శన చేశారు, ఒక ప్రదర్శన. దాని తర్వాత రాళ్ళపల్లి గారు దాని తర్వాత కంటిన్యూ చేశారు లేదు కూడా నాకు గుర్తులేదు ఆ నాటకాన్ని. దాని తల్లవర్జున సుందరం గారు కూడా డైరెక్ట్ చేశారు. కమెడియన్స్ గా ఉన్న వాళ్ళందరూ స్టేజ్ మీద కామెడీ క్యారెక్టర్లు చేసి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొండవలస గారు, కొంతమంది బలవంత్ బాస్ సూపర్గా ఉందన్న అంటారు, కానీ ఈయన సైలెంట్గా ఉంటారు.